నమస్తే అండి, నేను ఈరోజు కొంచెం హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. జాంకాయ అని ఇది భలే ఉందండి కాయ. ఇంకోటి చూపిస్తున్నానండి, ఇదిగోండి. కొన్ని టమాటాలండి. మీకు టమాటాలు ఎందుకో పండట్లేదు ఆంటీ అంటున్నారు. మీరు చెప్పాను కదండి బోన్ మీల్ కానీ కాల్షియం ఇవ్వాలండి. మీ దగ్గర కాల్షియం లేదు అంటే, నేను చెప్పిన వెనిగర్ కోడిగుడ్లు ద్రావణం లేదు అంటేనండి, మీరు కోడిగుడ్లు పెంకులు పొడి కొట్టేసి మిక్సీలో ఆ పొడి వేసినా మనకి మొక్క కాల్షియం సరిపోతుందండి. నేను ఎప్పుడు పండితే అప్పుడు కోసుకుంటున్నానండి. ఇదిగోండి మంచి రంగు వస్తుంది. ఆంటీ గారు ఎన్ని నెలలకు పండుతాయి అంటే నేను అంత అబ్జర్వ్ చేయట్లేదండి, ఎన్ని నెలలకు పండుతాయి అనేది. ఇట్లా పండిపోతాయి ఈ కాయలు. ఇదిగోండి ఇదిగోండి చూడండి, మీరు చూస్తున్నారుగా నేను ఎప్పటి నుంచి కోసుకుంటున్నాను. ఇదిగోండి ఎన్ని కాయలు కింద పడిపోయినాయి. ఇవన్నీ ఇవన్నీ చిన్న కాయలు కానీ అయినా బాగుంటాయండి, అయినా బాగుంటాయి. కొన్ని ఒక్కొక్కసారి వచ్చినప్పుడు ఇదిగోండి ఇంకా ఉన్నాయి. ఇదిగోండి 1/4 కిలో దాకా వచ్చినాయండి, 1/4 కిలో వచ్చినాయి. ఇంకోటి ఉందండి, ఇదిగోండి ఇంక ఇక్కడ 2 ఉన్నాయి. కొన్ని కనపడవు, అప్పుడు ఏం చేస్తానంటే వేస్ట్ అయిపోతే పడిపోయాయని నేను వానపాములకి వదిలేస్తున్నా. ఇంక ఈ చెట్టు అయిపోయిందండి, ఇది తీసేయచ్చు. ఇంకా 2 కాయలు ఉన్నాయి అంతే. ఈ గులాబీ చూడండి ఒక్కసారి, ఇవాళ ఎంత బాగా పెద్దగా అయిందంటే, ఎంత బాగున్నాయి చూడండి. పైన కింద 2 పూలు పూసినాయి. మనం ఇచ్చి ఇవ్వాలండి, లిక్విడ్ పోషకాలు అయితే ఇవ్వాలి, ఇస్తేనే మనకి బాగా ఇట్లా వస్తాయి. చూడండి ఎంత చాలా బాగుంది, ఎంత పెద్దగా ఉందండి. కట్టాము, ఇంకప్పటికి విరిగిపోతున్నాయండి. ఇదిగోండి మల్బరీ, ఇది బోన్సై మల్బరీ అండి. అసలు ఎంత బాగా పెరుగుతుంది చూడండి. ఇదిగోండి బోన్సై అండి, ఇవన్నీ కాయలు. మనం హైట్ పెంచకుండా ప్రూనింగ్ చేసుకుంటామండి. కుండీలో తోటకూరండి, మీకు తెలుసు కదా అక్కడక్కడ ఉంటుందని. చాలా బాగా వస్తుందండి తోటకూర. మనకి వారానికి 2-3 ఆకుకూరలు వచ్చేస్తున్నాయండి చిన్న కుండీల్లోనే. నేను ఇంకా ఈసారి తీసేస్తానండి, తీసేసి మళ్ళీ వేరేది వేసుకుంటాను. చాలా సార్లు కోసాను ఇంకా. ఇది శీతాకాలం లాగా ఉందండి ఇంకా, అందుకని మనకి అది తెల్ల తెల్ల కనపడుతుంది చూసారండి. పుల్లటి మజ్జిగ కానీ పచ్చిపాలు కానీ స్ప్రే చేసేస్తే మనకి ప్రాబ్లం ఉండదండి. ఇది ఆవాల మొక్కకు కూడా ఉందండి, అది మంచు పడుతున్నప్పుడు మనకి అట్లా వస్తాయండి. టమాటాలు చూడండి, నాకైతే ఆకుకూరలు అయితే లోటు లేదండి. టమాటాలు కూడా బాగా వచ్చినాయండి. అవి ఇరిగిపోతాయేమోనని కొంచెం డెలికేట్గా, మన కుండీ కదండి మట్టి తక్కువ ఉంటుంది కదా. ములక్కాయలు అయితే చాలా బాగున్నాయండి, భలే టేస్ట్ ఉన్నాయండి. అది ఒరిగేటెడ్ కదండి, అది ఒరిగేటెడ్ నిమ్మ, నాకు అవసరం ఉన్నప్పుడే కోసుకుంటున్నానండి. అదిగోండి నేను పొగాకు ద్రావణమును మన రొయ్యలు ద్రావణం కలిపి పోసానండి. మేమే ఆశ్చర్యపోయాం, అసలు చిగుర్లు ఎంత బాగా వచ్చినాయోనండి. అసలు మనం చేసుకునే చోహాన్ క్యూ పద్ధతుల మట్టికి చాలా రిజల్ట్ కనబడుతుందండి. కొంచెం పెద్ద ఖర్చు లేని పని,
మనకి చాలా అసలు రిజల్ట్ మట్టికి వండర్ఫుల్. అసలు నేను ఆశ్చర్యపోతున్నా. నేను ఎగ్గాయలు అదేనండి, ఇదిగోండి ధనియాలు విత్తనాలు ఎలా వస్తాయో చూపించాలి కొత్తిమీర నుంచి అని నేను ఉంచానండి. ఇది సేంద్రియ ధనియాలు, విత్తనాలు అలా వస్తాయండి కొత్తిమీర నుంచి. పాలకూర కూడా బాగా వస్తుంది. ఇదిగోండి కుండీల్లో నాకు అట్లా ఉంటాయని తెలుసు కదండి. నా కుండీలో 3-4 మొక్కలు ఉంటాయండి. ఎందుకంటే ఓవర్ వాటర్ అయినా కూడా ఆ మొక్కలు పీల్చుకుంటాయి కాబట్టి చెట్టుకి ఇబ్బంది ఉండదండి. ఎప్పుడైనా అంకులు వద్దంటారు కానీ నేను అట్లా పెడతాను, నాకు ఇష్టం అండి. కాకర చెట్టు కూడా బాగా పెరుగుతుంది. చూడండి మొలక్కాయలు నేను ఎక్కువ కోసుకోనండి. నాకు సరిపడా కోసుకుంటాను, మళ్ళీ కోసుకుంటున్నాను. అందుకు మేము కూరగాయలు కొనే ఖర్చు మాకు అవ్వట్లేదండి. చాలా రేటు ఉన్నాయండి కూరగాయలు. ఇవి మాకు పండిన వాటితోనే నేను వంట చేసుకుంటానండి. చూడండి ఎంత బాగున్నాయో. నేరేడు చెట్టు చూడండి ఎంత చిగురొచ్చిందో, చాలా బాగా వచ్చిందండి. చోహానికి ఎగ్గాయలండి మస్ట్, వంకాయలండి. ఇంకోసారి కోస్తానండి వంకాయలు. అవి లింగాకర్షక బుట్టలండి, అవి కంపల్సరీ పెట్టుకోవాలండి. మిద్ది తోటలో మనకేమి పురుగులు అవి ఏమి ఉండవండి, వాటిలోకి పడిపోతాయి. స్ట్రాబెర్రీ ఉందండి, స్ట్రాబెర్రీ కోసుకుంటున్నాను. కొన్ని వదిలేస్తున్నానండి స్ట్రాబెర్రీలు కూడా ఉడతల కోసం. ఇక్కడ స్ట్రాబెర్రీ ఉందండి, కానీ బాగుంటుందండి, పిల్లలు భలే ఇష్టపడతారు. మీకు తెలుసు కదండి నాకు ఒక మొక్కతో నాకు ఆనందం ఉన్నది, అందుకని నేను అట్లా పెట్టుకుంటానండి. ఆంటీ గారు బీర చెట్లు ఇవ్వా అంటే ఒకప్పుడు కాసినాయండి, నేను మళ్ళీ అప్పుడు పెట్టానండి, వస్తాయండి. ఇది ఏమో మనకి తెలుసు కదండి ఎడీనియమ్స్ పేపర్ ఫ్లవర్స్ అండి. ఇదిగోండి ఈరోజు కోసుకున్న కాయలండి, జాంకాయ లోపల ఎర్రగా ఉంటుందండి ఆ జాంకాయ. ఈరోజు కోసుకునే టమాటాలు, ములక్కాయలు, తోటకూర అండి. ఏదో సరదాగా మీకు చూపిస్తా కూరగాయలు కోసుకున్నానండి. ఓకేనా అండి, ఉంటానండి, బై అండి.